క్రీస్తునందు టీవీ చూస్తున్నటువంటి దేవుని పిల్లలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన బుధవారం రాత్రి 7 నుంచి 7:30 వరకు చూసి నాకు ప్రార్థన చేసి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్న బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా మరి చక్కగా దేవుని సన్నిధిలో అనగా టీవీ దగ్గరకు వచ్చి కూర్చొని దేవుని వాక్యం వినడానికి ప్రభు మిమ్మల్ని దర్శించి తీసుకొచ్చునుగాక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ధ్యానంలో తీసుకుందాము. ప్రకటన గ్రంథము, ఆ నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని. ఇక్కడ ఒక మాట తీసుకుందాం, చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము అనే మాట తీసుకొని ప్రభు మనకు బోధించునుగాక. చిన్న ప్రార్థన, ప్రభువా కొద్ది నిమిషాలు నీ ప్రజలకు ఏ మాటలు కావాలో ఆ మాటలు బోధించు. యేసునామను అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఇప్పుడు మనం చూసినటువంటి 7 సంఘాల్లో ఒక సంఘం, సార్దిస్ సంఘము. ఈ సంఘము మనం ఆలోచన చేస్తే మరి ఆసియా ఖండములో ఈ సంఘము కట్టబడినట్లుగాను. రెండవది ఇంకొక మాట కూడా చెప్పాలి, ఆ ప్రాంతం ఆ పట్టణంలో వ్యాపార స్థలాలు లేక మంచి ఆ చేతి పనులు బాగా ఉన్నాయి, దాని ద్వారా వారు ధనవంతులైపోయారు, ఆ పట్టణం బలమైన పట్టణముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఆ సార్దిస్లో ఎప్పుడైతే ధనం పెరిగిందో అన్ని కాస్త కొంచెం ఐశ్వర్యం వచ్చేలేకే ఆచారాలు ఎక్కువైపోయినాయి. ఆ సంఘంలో ఆ ప్రాంతంలో ఆచారాలు ఎక్కువైపోయినాయి. ఆచారాలు ఎక్కువైపోవటం ద్వారా ఒక మాట మీకు తెలియచేయాలి, లౌకికమైనటువంటి జ్ఞానం వారిలో, లౌకికమైనటువంటి దానిలో చిక్కుకుపోయారు. లౌకికం అంటే లోక జ్ఞానం, పాపము శాపము ఇలాంటి వాటిలో చిక్కుపోయి దేవునికి దూరస్తులుగా ఉండబట్టి చావనున్న వాటిని మిగిలిన వాటిని బలపరచుటకు అని ఈ 2వ వచనం మనం చూసాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో చాలా చక్కగా ప్రభు ఆ విషయాన్ని యోహాన్ గారి ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము అని అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు మొదట ఆచారాలు ఉన్నవి, రెండవది లౌకికమైనటువంటి దానిలో చిక్కుకుపోయారు, దాని ద్వారా ఆత్మీయస్థితి వాళ్ళు కోల్పోయారు. అందుకనే సామెతల గ్రంథకర్త ఆయన చెప్తాడు, సొలొమోను రాస్తూ ఆయన చెప్తాడు సామెతలు 19వ అధ్యాయంలో మనం 19వ అధ్యాయంలో మనం చూస్తే చాలా చక్కని మాట, 19వ అధ్యాయం 16వ వచనం, ఆజ్ఞను గైకొనినవాడు తను తాను కాపాడుకును. చాలు, ఆజ్ఞను గైకొనినవాడు తన్ను కాపాడుకుంటాడట. కనుక మరి నిజమే ఆ సంఘము ఆజ్ఞను ఆజ్ఞానుసారంగా లేకపోబట్టి కొన్ని మరి ఇంకా మిగిలిన వాటిని బలపరచాలి అనే ఆ టాపిక్లో యోహాన్తో దేవుడు మాట్లాడిన మాటలు. అయితే ఈ మంచి సమయంలో ఆజ్ఞనుగా అదే తీసుకొని 4వ అధ్యాయము సామెతలు 4:4లో నా ఆజ్ఞను గై ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనేను నీ హృదయము పట్టుదలతో. ఇక్కడ కూడా ఒక మాట తీసుకుందాం,
చక్కగా నీ హృదయంలో నా మాటలు పట్టుకోననిమ్ము. కొంచెం వింటున్న నీవు కాస్త గ్రహించు, టీవీ దగ్గర ఉన్న నీవు కాస్త ఆలోచన చేయి. ఆలోచన చేస్తే ఇందాకే చూశాం, ఆజ్ఞను గైకొనిన వాడు తను తాను కాపాడుకుంటాడు. అయితే ఆజ్ఞలు గైకొనాలంటే వాక్కును పట్టుకోవాలి. వాక్కును పట్టుకుంటే ఆ వాక్కు ఆ మూడో లైన్లో ఉంటుంది, నా ఆజ్ఞలను గైకొని ఎడల నువ్వు బ్రతుకుతావు, చావనయున్న మిగిలిన వాటిని బలపరచటం. అందుకనే ప్రభువు నశించిన దాన్ని వెదకి రక్షించటకు మనిషి కుమారుడుగా వచ్చి నీకోసమే టీవీ దగ్గరికి వస్తావు, అటు ఇటు చూస్తావు, ఎవరు చెబుతున్నారని గ్రహిస్తావు. దేవుడే సేవకుల్లో నుండి మాట్లాడుతున్నాడు, దేవుడే సేవకుల్లో నుండి నిన్ను బలపరుస్తున్నాడు. ఆయనలో దేవుడు ఆ సేవకుల్లోని నిన్ను ఆ వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది వారి హృదయాలు ఇస్తున్నారు, వారి హృదయాలు తెరవబడి పాస్టర్ గారు ఈ వాక్యంతో ప్రభు నాతో మాట్లాడాడు, ఈ వాక్యం నన్ను దర్శించింది, ఈ వాక్యం నా జీవితానికి జీవపు ఓట అని చెబుతున్నారు. ఈ రోజున అవును టీవీ దగ్గర కూర్చుంటే చక్క కూర్చొని విను, లేదనుకుంటే అటు ఇటు తిరగకూడదు. దేవుని పిల్లలు సేవకులు చాలా చక్కగా నీకేది కావాలో అది ప్రార్థనాపూర్వకంగా అందిస్తున్నప్పుడు దాన్ని ఆ వాక్కు అందుకొని నిన్ను నీ జీవితాన్ని బాగు చేసుకో చెప్పేశాడు. అవును నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదిచ్చును. ఈ రోజున ఈ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, ఈరోజు ఈ వాక్యము నీ జీవితానికి ఒక మంచి ముద్ర వేస్తుంది, ఈ వాక్యము నీ ద్వారా నీ కుటుంబము దీవించబడుతుంది, ఈ వాక్యము నీ ద్వారా నీ సంఘం దీవించబడుతుంది, ఈ వాక్యం ద్వారా అవును నీ ప్రాంతం దీవించబడుతుంది నువ్వు బాగుంటే. కనుక నువ్వు చక్కగా కూర్చొని వినడానికి ట్రై చేయి. వినుట ద్వారా విశ్వాసం అని మనం వింటున్నాం. మీకు విషయం చెప్పాను ప్రియదేవన్ పిల్లలారా, చక్కగా వింటున్నారు, చాలా చక్కగా గ్రహిస్తున్నారు, చాలా చక్కగా గ్రహిస్తున్నారు. మీరు నాకు తెలుసది, ఫోన్లు చేస్తున్నారు, ఇంకా నువ్వే కాక ఇంకా కొంతమందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇదిగో సేవకులు మన కోసం మంచి వాక్యాన్ని చెప్తున్నారని కూర్చోబెట్టు. ఒక ఆత్మని ద్వారా రక్షించబడితే కోట్లాను కోట్ల దేవదూతలు సంతోషిస్తాయి. ఈ ఆలోచనకు నువ్వు వెళితే దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకనే నా ఆజ్ఞలు గైకుని ఎడల బ్రతుకుతారు. అవును చావనై ఉన్న వాటిని మనం బ్రతికించాలి. ఆ కాలంలో వాళ్ళు ఆచారాల ద్వారా, రెండోది లౌకిక జ్ఞానంతో వాళ్ళు ఆ సంఘంలో ఉన్నవాళ్ళు బలహీనులైపోయారు. ఇప్పుడు చావనై ఉన్న వాటిని మళ్ళీ బలపరచాలి. కనుక నువ్వు కూడా వాక్యం వింటున్నటువంటి నువ్వు కూడా కొంచెం ఆలోచన చేసి విని నీ చుట్టుపక్కల వారికి చెప్పడానికి ట్రై చేయి. ఒక మాట, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మహత్కార్యాలు సూచక్రియలు దేవుడు చేసేస్తానే ఉన్నాడు. ఇప్పుడు కూడా నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దేవదత్తులతో ఎత్తిపొచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా నీకు తక్కువేమి చేయలేదు. టీవీ దగ్గర వింటున్నటువంటి ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఓ దేవుని పిల్లలారా, ఎంత మంచి ఆ విషయంలో చూస్తున్నావు. ఇంకో మాట కూడా మీకు తెలియజేస్తాను చూడండి. ఇంకొక మాట కూడా, ఎహెజ్కేల్ గ్రంథం కొంచెం వాళ్ళు లోకస్తులు ఎందుకు అయిపోయారంటే ఒక మాట చెప్తాను. చక్కగా ముప్పై ఒకటో వచనం నా జనులు రాదగిన విధముగా వచ్చి నా జనులైనట్టుగా నీ యొద్ద కూర్చుండి నీ మాటలు విందురు కానీ వస్తారు కానీ అనుసరించి ప్రవర్తించరు. అందుకని వాళ్ళు జారిపోయారు. ఎవరో మిగిలిన వాటినంటే కొంతమంది
మనకు లేఖనాలు చక్కగా మనకు తెలుసు, చాలా చక్కగా జీవించుతున్నావన్నా పేరు మాత్రం నీకుంది కానీ నువ్వు మృతుడివే. ఎందుకని వాక్యానుసారముగా నువ్వు జీవించట్లేదు కనుక నువ్వు చచ్చిన వారివి. మళ్ళా తిరిగి మిగిలిన వాటిని బలపరచాలట. ఎందుకు వాళ్ళు చచ్చిపోయారంటే, వారు అక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు ఏంటి అంటే, ప్రియ దేవుని పిల్లలారా, వాళ్ళు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. వినటానికి వింటారు కానీ అనుసరించి వాడు ప్రవర్తించరు. అందుకని అవ్వ ఆదాము మరి దేవుని మాట వినకపోబట్టి, దేవుని ఆజ్ఞలను గైకొనకుండా ఉండడం బట్టి వాళ్ళు బయటికి త్రోసివేయబడ్డారు. అందుకని శాస్త్రులు పరిశీలు కూడా వారు వినటానికి విందురు కానీ వారు గ్రహింపరు అని ఒక మంచి మాటను మనం చూస్తాం. ఈరోజు టీవీ దగ్గర ఉన్న నీవు కొంచెం ఆలోచన చేసి వినిన నీవు వాక్యానుసారంగా నడవడం నేర్చుకో, వాక్యానుసారంగా జీవించడం నేర్చుకో. ఇప్పటికే నీ పాదములకు రాయి తగులకుండా యేసు ప్రభు ఆయన దేవదత్తులతో నిన్ను ఎత్తుపట్టుకొని నీ కుటుంబాన్ని ఎంతగానో దీవించుకుంటూ వస్తున్నాడు. నీ కుటుంబాన్ని ఎంతగానో హెచ్చిస్తున్నాడు. నీ కుటుంబాన్ని ఎంతగానో బలపరుస్తున్నాడు. నీ కుటుంబాన్ని ఎంతగానో ప్రతి విషయంలో ఒక ఉన్నతమైన రీతిలో ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటున్నాడు. దేవుని పిల్లలారా, మనుషుల వైపు కాదు. ఇప్పుడు చూసాం చాలా చాలా విలువైనటువంటి మాటలను మనం వింటున్నాం. చాలా విలువైనది. ఒకవేళ నీకు అర్థమవకపోయినా పరిశుద్ధాత్మదేవుడు అర్థమయ్యే రీతిగా నీకు బోధిస్తున్నప్పుడు ఈ బోధను కాస్త ఆగి ఆలోచన చేసి, అవును నీ హృదయం అనే తలుపు తడుతున్నప్పుడు నీ హృదయాన్ని తీస్తే నీ హృదయంలోకి వచ్చి ఆయన నిన్ను బాగు చేయగలిగిన దేవుడు. అందుకనే ఇలాగే లూదియా వింటుంది, ఆమె హృదయాన్ని తెరచింది. అవును నువ్వు వింటుంటున్నప్పుడు నీలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు బయటకు వస్తాయి. అందుకని ఇక్కడ చెప్పేశాడు, వారు వినటానికి విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. మందిరానికి వెళ్తావు, పాస్టర్ గారితో ఉంటావు, చాలా వండర్ఫుల్ అంటావు, భలే చెప్పారంటావు, ఎప్పుడు చెప్పలేదు ఎట్లా అంటావు, కానీ దాన్ని అనుసరించి ప్రవర్తించలేని పరిస్థితుల్లో ఒకాలను ఉంటే ఈ రోజున అలా ఉండకుండా, అవును ఆజ్ఞను గైకొనే రీతిగా అను ఉండడం మంచిది. అందుకనే ప్రధాన పిల్లారా ఒక మాట మీకు తెలియజేస్తాను. అవును మనం చూస్తున్నాము సంఖ్యాకాండంలో మనం చూస్తే చాలా విలువైనటువంటి విషయాలు. సంఖ్యాకాండం మరి 16వ అధ్యాయము మరి 48వ వచనాన్ని మనం కొంచెం 48వ వచనం బ్రతికి ఉన్న వారికి మధ్యన నిలవబడగా తెగులు ఆగాను. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యన హారోను నిలుచున్నాడు, తీగులు ఆగింది. సింపుల్ సమాధానం లేని పరిస్థితి. ఏమి లేని పరిస్థితి? సమాధానము లేని పరిస్థితి అది. ఎందుకంటే ప్రియ దేవుని పిల్లలారా, దేవుని కోపం ఇశ్రాయేల్ మీదకి రాబోతున్న సమయంలో మోషే హారోనులు అడ్డుకున్నారు. అక్కడ 45వ వచనంలో అంటాడో, మోషే నువ్వు క్షణంలో తప్పుకో, వారిని నేను కాల్చేస్తానంటే మోషే అక్కడే సాగిలపడ్డాడు. 46వ వచనం సాగిలపడ్డాడు. దేవునికి కోపం వచ్చి ఆయనేమో వీళ్ళ మైండ్లు మంచివి కాదు, వీళ్ళ ఆలోచనలు మంచివి కాదు, వీళ్ళ క్రియలు మంచివి కాదు, వీళ్ళని నేను నువ్వు తప్పుకో క్షణంలో కాల్చేస్తానంటే
మోషే అలాగే సాగిలు పడి వెంటనే వాళ్ళ అన్నకి ఒక మాట చెప్తాడు, నువ్వు ఇమిడియట్లుగా బయటికి వెళ్ళిపోయి తెగులు మొదలుపెట్టింది ధూపాత్రిని తీసుకొని వెళ్ళమంటాడు. కనుక మిగిలిన వాటిని బలపరచడానికి చావునయున్న మిగిలిన వాటికి. కనుక ఈ రోజున చాలామంది భూలోకములో యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా దూరస్తులుగా ఇంకా చచ్చిన స్థితిలో ప్రభు పిలుస్తున్నాడు. దినమెల్లా చేజాసి సేవకులతో అవును నా చేతిలోకి రమ్మని పిలుస్తున్నాడు. నువ్వు చనిపోవటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నరకానికి వెళ్ళడం ఇష్టం లేక ఏం చేశాడో తెలుసా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక విరిని క్షమించమన్నాడు. అవును నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు, అందుకనే చెప్పాడు ఆయన అందరూ అంతటా మార్పు చెందాలి, అందరూ అంతటా మార్పు చెందాలి. ఓ దేవుని పిల్లారా, మంచిదే మరొకసారి చెప్తున్నాను, స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మహత్కార్యాలు సూచక్రియలతో నువ్వు పుట్టిన దగ్గర నుంచి దేవుడు నింపేశాడు. ఇప్పుడు కూడా నీ పక్షంగా నువ్వు ఆయన మాట వినకపోయినా దినమెల్లా ఆయన చేతులు చాచి నా వైపుకు రమ్మని పిలుస్తున్నాడు. నువ్వు పట్టించుకోవటం లేదు. దినమెల్లా సేవకులతో మాట్లాడుతున్నాడు, ఎన్నో రీతులుగా నీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడినా గ్రహించినట్లు గ్రహిస్తున్నావు కానీ వినటానికి వింటున్నావు కానీ గ్రహింపులేని పరిస్థితుల్లో ఒకళ్ళు ఉంటే, పాస్టర్ గారు నేను కరెక్ట్గానే జీవిస్తున్నానంటే నీకోసం ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తాను, ఇంకా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ఆధీనములో నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడాలని ప్రార్థన చేస్తాం. ఒకవేళ దేవునికి లోబడకపోతే ఇప్పటికైనా ఆయన దినమెల్లా చేతులు జాసి చూపిస్తున్నప్పుడు, చేతులు జాచి చూపించడం ఏంటి, ఈ వాక్యమే నీ దగ్గరికి వచ్చింది టీవీ దగ్గర చక్కగా విని గ్రహించి నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వడము, అది నీకు మంచిదే, అది నీ పిల్లలకు మంచిదే, అది నీ పిల్లల పిల్లలకు మంచిదే, అది మరొకసారి అది నీ సంఘానికి మంచిదే. కనుక ఒకసారి ఆగి ఆలోచించి, అందుకని ఈ సంగతి మోషే హారోలను గ్రహించి వెంటనే సాగిలు పడి ధూపాత్రిని తీసుకొని నువ్వు ప్రజల్లోకి వెళ్ళిపోమని చెప్పి మరి మోషే అక్కడే ఉండి ప్రభు పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ. వెంటనే హారోను పరిగెత్తుకుంటా ఆ చిన్నవాడు చెబితే నేనంటమేంటి అనుకోలేదు కానీ, చిన్నవాడు అనుకోలేదు కానీ దేవుడిచ్చిన అధికారం అది, దేవుడిచ్చిన అధికారం కాబట్టి హారోన్ ఆ ధూపాత్రిని తీసుకొని ప్రజల్లోకి వచ్చినప్పుడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యన నిలిచినప్పుడు తెగులు ఆగాను, ప్రజలు మళ్ళా ఎప్పట్లాగనే దేవుని కృప వారి మీద ఉంది. ఈరోజున అవును నీ చుట్టూ కూడా కనపడని బంధకాలు మామూలు బంధకాలు కావు, చాలా భయంకరమైనటువంటి బంధకాలతో నీ జీవితము మగ్గిపోతుంది, నీ పరిస్థితులు చాలా డేంజర్గా ఉన్నవి, అసలు నిన్ను నీవు చాలా వెనకబడిపోయావు, నిన్ను నీవు చాలా కురిగిపోయావు. ఎందుకు కురిగిపోయావంటే యేసు ప్రభు నీ ఇంటిలో లేడు, యేసు ప్రభు నీ హృదయంలో లేడు, యేసు ప్రభువును నువ్వు సరిగా ఆరాధన చేయట్లేదు. యేసు ప్రభు అంటే ఏదో అని అనుకుంటున్నావు, యేసు ప్రభు అంటే వాళ్ళ దేవుడు అంటున్నావు, యేసు ప్రభు అంటే ఎల్లదేవుడు అంటున్నావు. తెలియని రీతిగా కనబడని రీతిలో నీ జీవితం పాడైపోయింది. తిరిగి ఆయన ఒక్కడే దేవుడు భూలోకంలో, ఒక్కడే దేవుడు, దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడైనా నువ్వు గుర్తించాలి, నువ్వు గుర్తిస్తే ఒక్క దేవుడు నీకు అర్థమవుతాడు. ఇంకా చెప్పన ఏ నామములో కూడా రక్షణ లేదు, దేవుడు అందరికీ ప్రభువే, ఒక్కడికి కాదు. ఎందుకంటే ఆయన మాట ద్వారా సృష్టిని కలుగ చేశాడు,
ఆరు దినాలు మాట ద్వారానే కలుగుగా కంటే కలిగాయి. ఆరు దినం ఏడో దినమును విశ్రయించాడు. భూమిని మాటతో కలుగు చేసిన దేవుడు ఒక్కడే ఒక్కడే. ఆ దేవుడైన నువ్వు గుర్తించాలి. గుర్తించక ఎట్లా పడితే అట్లా పరుగులు తీస్తున్నావు. ఆ సమరయ స్త్రీ గుర్తించింది. వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ఆ సమరయ స్త్రీ అన్యురాలైనప్పటికీ గ్రహించింది దేవుడు అని అని గుర్తించింది. ఎందుకు గుర్తించింది? అక్కడ క్లియర్గా చెప్పేశాడు. అందుకనే చెప్పింది ఆమె, నేను చేసినవన్నీ నేను నాకు చెప్పిన వాడిని నేను చూశాను రండి అని తన పాపపు కుండను పగలగొట్టేసింది. తన పాపపు కుండ పగలగొట్టేసింది. తన బ్రతుకును మార్చుకుంది. తన బ్రతుకును మార్చుకుంది. తన బ్రతుకును మార్చుకోవటం ద్వారా ఊరంతా ఆలోచనకు వచ్చేసారు. ఇదివరకు అట్లాంటిది, ఇప్పుడు ఎట్లాంటిది? ఇదివరకు చాలా ఎబిచారి, ఇప్పుడు దేవునితో దేవుని యొక్క కృపలో ఆమె ఎదుగుతుంది అని ఒక సాక్ష్యం బయటకు వచ్చింది. వాక్యం వింటున్న నీవు ఒక సాక్ష్యం బయటికి రావాలి. ఒక సాక్షిగా నువ్వు జీవించాలి. ఎలా పడితే అలా కాదు, అది తప్పు. దేవుడు పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు నీతిమంతుడు కనుక నువ్వు నీతిమంతుడుగానే జీవించాలి. దేవుడిలో ఏ పాపం లేదు కనుక నువ్వు కూడా ఏ పాపం లేని రీతిలో జీవించాలి. ఎలా పడితే అలా కాదు. ఒక్కడే దేవుడు, ఆ ఒక్కడైనది నువ్వు గుర్తించాలి. సమరయ స్త్రీ గుర్తించింది, అన్యురాలే విగ్రహారాధికురాలే గుర్తించింది. కనుక కొంచెం ఆగి ఆలోచించి ఆగి ఆలోచన చేసి ఇది కరెక్ట్ అనుకుంటే నీ హృదయాన్ని ప్రభుకి, నీ హృదయాన్ని ప్రభుకి. ఊరికనే ఆ శరసాల నాయకుని మనం చూసినప్పుడు అయ్యలారా రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడిగి ఏం చేయాలని అడిగాడు. ఏమక్కర్లా, యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటివారు రక్షించబడతారు. ఒకవేళ నీవు తెలియని రీతిలో ఎలా ఉన్నావును అక్కడైతే అవును చావనే ఉన్నా మిగిలిన వాటిని బలపరచుము. యోహాన్తో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథంలో. చావనై ఉన్న మిగిలినవి వాటిని బ్రతికించుము. నిజమే, చనిపోయే వాటిని సమరశ్రీ ఆ ఊరిని బాగు చేసింది. కూర్చున్న వాక్యం వింటున్నా, నువ్వేం చేస్తున్నా, నీ ఆలోచనలు ఏంటి? చక్కగా వింటున్నానని కూర్చున్నానని చెప్పుకుంటున్నా. ఒకవేళ నువ్వు ఎవరికి చెప్పపోయినా, అవును పాస్టర్ గారు చాలా చక్కని మాట వాక్యం చెప్తున్నారు, ఆయన కోసం మనం ప్రార్థన చేయాలి, అలాంటి సేవకుల కోసం కన్నీరు గార్చాలి, అలాంటి సేవకుల కోసం మనం బాధ్యత తీసుకోవాలి, ఒక మంచి ఆలోచన నీకు దేవుడిచ్చునుగాక. ఒకసారి ఆగి ఆలోచించి చాలా జాగ్రత్తగా. ప్రియ దేవుని పిల్లలారా, టీవీ వింటున్నటువంటి, టీవీలో చక్కగా కూర్చొని వింటున్నటువంటి వారు, ఇంకొక మాట కూడా చెప్తున్నాను. నీకు ఎలాంటి బంధకాలు ఉన్నా, ఎలాంటి చీకటి శక్తులు ఉన్నా, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా, ఒక పని చేయండి, మాకు ఫోన్ చేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన దేవుడు మీకు ఉపయోగకరముగా మారుస్తాడు. మీకోసం ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన మీ పిల్లల చుట్టూ, మీ చుట్టూ, మీ ఉద్యోగాల చుట్టూ, మీ వ్యాపారాల చుట్టూ, మీ చేతి పనుల చుట్టూ దేవుడు ఉండి దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఇప్పటికే ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లు దేవుడు మిమ్మల్ని ఆదరించేశాడు. దాన్ని అర్థం చేసుకొని కొంచెం విన్న వాక్యాన్ని కొంచెం ట్యాలీ చేసుకో. అదే చెప్పాను, నువ్వు ఏ స్థితిలో పడిపోయినా ఒకవేళ సమాధానం లేకుండా ఉన్నావా, సంతోషం లేకుండా ఉన్నావా, లేకపోతే అవును అనారోగ్యాలతో ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని నువ్వు ఒకసారి మాకు ఫోన్ చేస్తే మీకోసం ప్రార్థన చేస్తాం. సరే, ఏదేమైనా ఒకసారి మీకు తెలియజేస్తున్నాను, ఏ స్థితిలో పడిపోయావో ఇప్పటికైనా సరే, పలాంటి చోట నేను పడిపోయాను, పలాంటి చోట జారిపోయాను, పలాంటి చోట నేను కృంగిపోయాను అని నీకు ఆలోచన వస్తే ఇప్పుడే నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఉంటే నేను ప్రార్థన చేస్తాను. టీవీ చూస్తున్న దేవుని పిల్లలారా, ఏ రీతిలోనూ పడిపోయావో, ఏ రీతిలో జారిపోయావో, ఏ రీతిగా కృంగిపోతున్నావో ఎలాగా నాకు తెలియదు, కానీ దేవునికి నీకు తెలుసు. ప్రార్థన చేస్తాను, నువ్వు మోకరించు, దేవుడు నీకు మేలు చేస్తాడు. ఇప్పుడే చేస్తాడు, ఇప్పుడే చేస్తాడు, ఎప్పుడో కాదు.
ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, ఆయనకి సమస్తం సాధ్యమే. అందుకనే చెప్పాను, అవును చావనే ఉన్న వాటిని మిగిలిన వాటిని బలపరచు. నిజమే, మోషే హారోన్లు, హారోన్ వచ్చాడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నించున్నాడు, తెగులు ఆగింది, సమాధానం దొరికింది. ఈరోజు నీకు కూడా సమాధానం దేవుడిస్తున్నాడు, నీకు కూడా సంతోషం ఇస్తున్నాడు, నీకు కూడా సమృద్ధిని ఇస్తున్నాడు. ఏ స్థితిలోనైనా నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు. ప్రార్థన చేసుకోమని చెప్పాను, ఇంకా చక్కగా ప్రార్థన చేయి, నీకోసం ఇప్పుడే ప్రార్థన చేస్తాను. ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో నుంచి ప్రభువు లేపుతాడు నిన్ను. ప్రార్థన చేసుకున్నా అలాగే ప్రభు అని పిల్లలు ఎంతో టీవీ దగ్గర ఉండి చక్కగా నీ మాటలు విన్నారు. కొంతమంది బలహీనులైతే అయ్యా తల వంచారు, ప్రార్థన చేసుకుంటున్నారు. ఇంకా వారు ఎలా ప్రార్థన చేసుకోవాలో వాళ్ళకి తెలియదు. ఇప్పుడే నీ ఆత్మ వారి మీద ఉంచి వారు ప్రార్థన చేసుకోవడానికి పరిశుద్ధాత్మతో నింపు. తిరిగి వారి పక్షంగా నేను ప్రార్థిస్తున్నప్పుడు వారు ఆర్థికంలో ఉన్నారా, ఆర్థికంలో నుంచి ధన సహాయము దయచి, లేక అనారోగ్యాలతో కుదరని రోగాలు ఉన్నవా, ఇప్పుడే మీరు సిలువలో కార్చిన రక్తాన్ని వారి కండరాల్లో మూలుగులలో ప్రభువా ప్రతి అవయవంలో ప్రోక్షించండి. ఇప్పుడే 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 నాన్న మాటిచ్చా, నా కుమారుడా ప్రార్థన చేయి కార్యాలు చేస్తానన్నా, నా కుమారుడా ప్రార్థన చేయి కార్యాలు చేస్తానన్నా. అయ్యో ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటికే అనేక మంది పాస్టర్ గారు ప్రార్థన చేశారు మాకు మేలు జరిగినని సాక్ష్యాలు ఇప్పిస్తున్నావు, అందుకు స్తుతిస్తున్నా. ఇప్పుడే నాన్న టీవీ దగ్గర ఎక్కడైతే మోకరించారో వారితో మీరు మాట్లాడు, వారిని దర్శించున్నారా, వారి చుట్టూ ఉన్న ఎలాంటి బంధకాలైనా ఎలాంటి అపవాది అయా క్రియలైనా యేసునామములలో పరచు, నీ రక్తంతో వారిని ముద్రించమని ప్రార్థిస్తా, నీ రక్తంతో అభిషేకించమని ప్రార్థిస్తున్నా. నీ అభిషేకాస్తం వారి మీదకి రాని, నీ అభిషేకాస్తం వారి మీదకి రానినా. ఇప్పుడే ప్రభువాని బిడ్డలను తాకునాన, వారు ఆశపడ్డారు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మాకు మేలు జరుగుద్ది అని వాళ్ళు ఆశపడ్డారు నాన్న, వారు ఆశపడ్డారు నాన్న. ఆశపడే హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆశపడే హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు. భూలోకంలో ఎవరు కూడా ఒక వ్యక్తిని తృప్తిపరచలేరు. ఒకవేళ తృప్తిపరిచిన ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఒక నెల రెండు నెలలే కానీ మూడో నెలలో తృప్తి ఉండదు నాన్న. నువ్వు తృప్తిపరిస్తే వారి పిల్లలు తృప్తిగానే ఉంటారు. కనుక ఇప్పుడే నిబిడలను తాకమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఆర్థికంలో ఉంటే ఆర్థికం లేకుండా చేశావు, అనారోగ్యాలు ఉంటే స్వస్థతలు ఇచ్చావు, సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చావు. ప్రభువా ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో నుంచి మీరు లేపినందుకు స్తుతిస్తుంటున్నాను. రక్షణ లేకపోతే రక్షణ దయచే. ఇదిగో ప్రభువా మరి సరసాల నాయకుడు వెంటనే ఆ రాత్రే బాప్తిస్తుని తీసుకొని కుటుంబంతో సంతోషించాడు. రక్షణ లేని వారు రక్షణ పొందడానికి సాధించి, ఏదేమైనా ఈ దీనదాసుడు చేసిన ఈ ప్రార్థన ఆ టీవీ దగ్గర ప్రార్థన చేసుకుంటున్న నిబిడల మీద అయ్యా మీరుగా ఉంచి వారి చుట్టూ ఉన్న బంధకాలు తెంచి వేసినందుకు స్తుతిస్తున్నాను. మీ రక్తంతో ముద్రించి వాళ్ళని ఆదరించి మహిమ తెచ్చుకున్నందుకు స్తుతిస్తూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన అన్యుని సహవాసం నాతో కూడా టీవీ దగ్గర ప్రార్థనలో ఏకీభవించిన బిడల మీదను వారి పిల్లల 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 మీదను ఇప్పుడును ఎల్లప్పుడూను సదా తోడయుండునుగాక, ఆమెన్.